ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు కూడా ఒక్కోసారి కలిసి రాకుండా పోతుంది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి కలలు కని నిర్మించుకున్న సొంత ఇల్లు కొన్నిసార్లు ఆ ఇంటిలోని వారికి నష్టాన్ని కలుగజేస్తుంది. ఎన్నో రకాల పూజలు, శాంతులు, హోమాలు జరిపించిన పరిస్థితులు చక్కబడక చాలామంది నిరాశకు గురవుతుంటారు. అంతకుముందు వరకు జీవితం నిరాశాజనకంగా ఉన్నవారు కొత్త ఇంట్లోకి మారగానే జీవితంలో అద్భుతమైన మార్పులు జరిగి ఉద్యోగ ప్రాప్తి, ధనప్రాప్తి, కళ్యాణ యోగం వంటి శుభాలు జరుగుతాయి. కట్టుకున్న లేదా నివాసం ఉంటున్న ఇంటి వాస్తు కూడా ఆ ఇంటిలోని వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది, ముఖ్యంగా మెయిన్ డోర్. ఇక సింహద్వారం వల్ల చెడు ఫలితాలు కాకుండా మంచి ఫలితాలు జరగాలంటే ఏ ఏ రాశుల వారు ఎటువైపు దిక్కున మెయిన్ డోర్ నిర్మించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి, సింహరాశి వారికి మరియు ధనస్సు రాశి వారికి తూర్పు ద్వారం ఉత్తమమైనది. ఈ రాశి వారు తూర్పు దిశగా సింహద్వారం పెట్టి ఇల్లు నిర్మించడం గనక చేస్తే దశ తిరిగిపోతుంది. ధనం, ధాన్యం, పుత్ర అభివృద్ధి జరుగుతుంది. వృషభ రాశి వారికి, తులారాశి వారికి, మకర రాశి వారికి దక్షిణ ద్వారం చాలా మంచిది. ఇక ఈ రాశి వారు దక్షిణ దిక్కును కనుక సింహద్వారం పెట్టి గృహాన్ని నిర్మిస్తే తరగని సంపద సొంతమవుతుంది. శత్రుహాని కాని, రోగాలు కాని దరిచేరవు. ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారు. మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి, కుంభరాశి వారికి పశ్చిమ ద్వారం మంచిది. ఇక పర్టికులర్ గా ఈ రాశుల వారు పశ్చిమ దిక్కున సింహద్వారం పెట్టి ఇల్లు నిర్మించడం గనక చేస్తే అదృష్టం వరిస్తుంది, గోవృద్ధి సిద్ధిస్తుంది. కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మీనరాశి వారికి ఉత్తర ద్వారం మేలైనది. ఆయా రాశుల వారు రాశికి అనుగుణంగా ద్వారాన్ని నిర్మించలేనప్పుడు మీ రాశికి సరిపడే దిక్కున ఒక కిటికీని అమర్చినా సరిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు మరియు ఉత్తర ద్వారాలు ఏ రాశి వారికైనా ఉత్తమమైనవి. దక్షిణ మరియు పశ్చిమ ద్వారాలు అవి సరిపడే రాశుల వారికి తప్ప మరొకరికి మంచిది కాదు. గృహ నిర్మాణం చేసేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన జీవిత కాలం కన్నా మనం నిర్మించిన ఇల్లు లేదా ఏదైనా కట్టడం ఎక్కువ కాలం మన్నుతుంది. మన తర్వాత ఆ నిర్మాణంలో జీవించబోయే వారి సుఖశాంతులను కూడా దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలను చేపట్టాలి. సో ఇల్లు కట్టినప్పుడు మీ రాశికి ఏ వైపున సింహద్వారం ఉంటే కలిసి వస్తుందో తెలుసుకొని ఇంటి నిర్మాణం చేపట్టండి. అంతా శుభమే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం న్యూస్ మార్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.